గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నీకు టామ్ అంటే చాలా ఇష్టం మంచి రెస్పెక్ట్ ఇస్తున్నావు మరి మీడియా వరకు ఎందుకు వచ్చేసావు నువ్వు ఇప్పుడు ఈ ఫిన్ కేస్ మళ్ళీ తనతో కలిసి ఉండాలనుకుంటున్నావు ఉండాలంటే ఇవన్నీ చూశాక నాకు ఉండాలని అనిపించట్లేదు అక్క తనతో ఉండాలని లేదు ఉండాలి మరి ఇదంతా దేనికోసం అంటే తనని నెగటివ్ చేయడానికా లేకపోతే నువ్వు యాజ్ ఒక ఉమెన్ ఒక ఆడపిల్ల నీకు చాలా మంచి లైఫ్ ఉంది చాలా చిన్నవాళ్లే తను చిన్నవాడే నువ్వు చిన్నదానివే ఒక అబ్బాయి ఏదైనా మిస్టేక్ చేసినా సొసైటీలో ఒక అబ్బాయి అనేది వేరుంటది అది నాకు ప్రాపర్ గా చెప్పడం రావట్లేదు కానీ ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఒక మిస్టేక్ చేసినా ఇంకా లైఫ్ టైమ్ ఆ మచ్చ ఆడపిల్లకి ఖచ్చితంగా ఉండిపోతుంది కదా సో మరి నువ్వు ఏ రకంగా రేపు పొద్దున్న ఫ్యూచర్లో నేను ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే నువ్వు ఇన్ కేస్ ఎవరైనా ఇష్టపడినా ఇదంతా చూసిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా నేను ఇలా ఇంత పబ్లిక్ గా వచ్చేసావు పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు ఇంత పబ్లిక్ మీడియా మీడియాకి ఇలా చెప్తున్నావు మరి నీకు తనతో కలిసి ఉండాలనుకునేటప్పుడు నువ్వు ఎంత ఫైట్ చేసినా పర్వాలేదు నువ్వు ఇంకా తను నాకు అవసరం లేదు అనుకుని నువ్వు ఇంత పబ్లిక్ లోకి వచ్చి ఇంత జనాలకు వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న ఎవరైనా లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తారా పింకి సో మరి ఎలా అంటే ఇంట్లో కి ఇంకా తెలీదు ఇది జరుగుతున్నట్టు నీలో నువ్వే సఫర్ అవుతున్నావు స్ట్రగుల్ అవుతున్నావు ఈ సిక్స్ మంత్స్ మాకు టైం ఇచ్చారు కదా ఆ సిక్స్ మంత్స్ నేను ఉన్నా ఫుల్ అంటే టామ్ నే మ్యారేజ్ చేసుకోవాలి ఇంత పబ్లిక్ అయిపోయాను నేను రీల్స్ అలాగంతా పబ్లిక్ చేసుకున్నా కాబట్టి టామ్ నే మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నా టామ్ కూడా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి బయట వచ్చారు ఈ పీరియడ్ లోనే నాకు ఏ అన్ని అంటే అమ్మాయిల దగ్గర మనీ తీసుకుంటున్నాడు అని మెసేజెస్ వచ్చాయి విత్ ప్రూఫ్ తో వచ్చాయి తర్వాత వేరే ఆంటీతో పాండిచ్చేరిలో వెళ్ళినట్టు ఫోటోస్ వచ్చాయి ఆంటీతో ఆంటీ ఫోటో కూడా నా దగ్గర ఉంది ఫోటోస్ వచ్చాయి అంటే తెలిసిన వాళ్ళ లేకపోతే వేరే తెలియదు అక్క నాకు అలా తెలీదు కానీ చేసేదంతా చేస్తున్నాడు కానీ నాకు ఏది తెలీదు

రీజన్ ఏంటి నాకు రీజన్ చెప్పేసి వెళ్ళిపో నీ నా లైఫ్ నేను చూసుకుంటా కదా అని చెప్పి కూడా అడిగా ఈ ఫొటోస్ గురించి కూడా మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వడు వాళ్ళ ఫ్రెండ్కి రసూల్ కి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి నేను మాట్లాడిపిస్తుంటే నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని నీతో మాట్లాడతా రీజన్లు నీకు నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని చెప్పుకుంటా అన్నట్టు మాట్లాడేవాడు నాకు అప్పుడు కూడా చెప్పేవాడు కాదు సో దానికి ఈ ఫొటోస్ నాకు వచ్చాయి తర్వాత కొంతమంది అమ్మాయిల దగ్గర అమౌంట్లు తీసుకున్నారని విత్ ప్రూఫ్ తో సహా నాకు వచ్చాయి తర్వాత ఈ అమ్మాయి అక్షయ రిలేషన్లో ఉందని ఓయోకి వెళ్ళింది రీసెంట్గా ఎయిటీన్త్ వెళ్ళారని ఆ ఆ ఫోటో కూడా నాకు వచ్చింది ఆ ఫోటో ఇవన్నీ రాగానే నాకు అక్కడికే అయిపోయింది ఇంకా టామ్ ఇట్లాంటోడు అని నా లైఫ్ నేను స్పాయిల్ అప్పటికే అయిపోయింది ఇంకా నా నా లైఫ్ అయిపోయింది ఇంత పబ్లిక్ చేసుకొని ఇంత వచ్చి నేనే సఫర్ అవుతున్నా ఈ సఫర్ అవుతూ ఉండి ఇంకా ఇవన్నీ చూసే కొద్దిగా ఇంకా నాకు తన్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉన్న థాట్ కూడా పోయింది ఇంత అసహ్యమేస్తుంది వేస్తుంది ఆ టామ్ చేస్తుంటే నేను నా గురించి నేను ఇంకంతా అయిపోయింది అక్క ఏం ఆలోచించుకోవట్లేదు తనంటే అంత ఇష్టంగా ఉన్నాను ఇప్పుడు ఎంత ఇష్టపడ్డానో అంతకన్నా గట్టిగా దెబ్బ తీసేశాడు తట్టుకోలేకపోతున్నా డైలీ సఫర్ అవుతున్నా ఈ సొసైటీ నా గురించి చాలానే మాట్లాడుకుంటది కానీ నేనైనట్టు ఇంకొక అమ్మాయి అవ్వకూడదు కదా సో దానికని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు యూజ్ లేదు సో మీడియాకి వచ్చి విత్ మొత్తం అన్ని ప్రూఫ్లు నేను పెడుతున్నా ఇది చూసన్నా ఇంకొక అమ్మాయి ఇలాగ టామ్ తో మాట్లాడకుండా అంటే టామ్ అనే కదా ఇంకా చాలా మంది వస్తారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అలా జరగకూడదు అని చెప్పి నేను మీడియా వరకు ఫైట్ చేస్తూ వచ్చా ఇంకొక అమ్మాయికి ఎలా జరగకూడదని నాకు ఎలాగో అయిపోయింది ఇంకే ఏ అబ్బాయి రాడు చేసుకోరు కూడా నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది ఇదంతా చూసి కానీ నేను ఇంకొక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా నా దగ్గరే నేనే సైలెంట్ అయిపోతే తర్వాత ఇంకొక అమ్మాయి నా తర్వాత ఇంకొక అమ్మాయి అలాగే అవుతుంది అలా అవ్వకూడదని నేను స్టాండ్ తీసుకొని ఇక్కడికి ఇంత దూరం వచ్చాను నాకు ఎక్కడ పోయినా ఏ సపోర్టు లేదు ఏం చేసినా ఇంకా టామ్ ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి టామ్ చెప్పిందే ఇంక అదే ఉంటది నేను సైలెంట్ అయిపోతే ఇప్పుడు నేను పబ్లిక్ చే చేసుకున్నాను ఆ ఫోటోస్ అన్ని పెట్టి నేను సైలెంట్ అయిపోతే ఈ ఏదో చేసేసింది సో ఫేమ్ కోసం ఇలాగా ఫోటోలు అన్ని పెట్టుకొని టామ్ యూజ్ చేసుకుని ఫేమ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫేమ్ కోసం ఫేమ్ కోసం ఈ విధంగా రాదు మినిమం సెన్స్ అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అలా కమెంట్స్ వచ్చాయ్ ఆడపిల్ల కూడా ఫేమ్ అవ్వదు ఫేమ్ కోసం పెట్టుకొని నాకు కమెంట్స్ వచ్చాయి బ్యాడ్ కమెంట్స్ చాలా వచ్చాయి ఫేమ్ కోసం చేస్తున్నావు ఎలాగా టామ్ నంతా ఫొటోస్ పెట్టుకొని అంటే నాకు ఎందుకక్క ఫేము నాకు జాబ్ ఉంది నేను జాబ్ చేసుకుంటున్నాను నాకు ఫేమ్ ఫేమ్ అవసరం లేదు టామ్ ఇట్లా రిలేషన్ అందరితో నేను రిలేషన్ లేదు అంటున్నాడు కాబట్టి నేను ఉన్నాను రిలేషన్లో అని చెప్పుకున్నా దాని తర్వాత ఇట్లా మొత్తం అందరి అమ్మాయిలని ఇట్లా చేస్తున్నాడని చెప్పి నేను మీడియా దగ్గరికి స్టాండ్ తీసుకొని వచ్చా ఇలా అంతా చేస్తున్నాడని విత్ ప్రూఫ్ తో సహా చూపించడానికి దాన్ని కూడా వాళ్ళు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయడం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను మీడియాకి అలా వచ్చానని నా మీద బ్లేమ్ చేయడానికి అంటే సిక్స్ మంత్స్ కాకుండానే అమ్మాయి వెళ్ళి మీడియాలో కంప్లైంట్ అంటే నా గురించి అంతా బ్యాడ్ చేస్తుంది పోర్ట్రేట్ చేస్తుంది నేనేం చేయకుండా అయిపోయింది అయిపోయిన తర్వాతే నాకు ఏ ఏ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు మీడియాకి వచ్చాను నేను నాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఏ సపోర్ట్ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు స్టేషన్లో సపోర్ట్ లేదు స్టేషన్కి వెళ్ళినా అక్కడ పేపర్ అన్ని మాయం చేసేసారు నాకు వేరే ఆప్షన్ లేదు నా లైఫ్ గురించి నేను చూసుకోలేదు ఇంకా నెక్స్ట్ వేరే అమ్మాయి అవ్వకూడదు అనేసి నేను ఈ స్టాండ్ తీసుకొని వచ్చాను ఇంట్లో ఇంకా అమ్మ చూడలేదు అంటే తిట్టారు నన్ను మా అక్క వీళ్ళు అంతా తిట్టారు మాట్లాడుకుంటున్నారు అక్క బయటకి నేనేదో తప్పు చేసినట్టే అయిపోతుంది బయట వెళ్ళడానికి కావట్లేదు ఇలా నీ లైఫ్ చూసుకోవచ్చు కదా అందరు ఇదే మాట్లాడుతున్నారు నీ లైఫ్ చూసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెళ్ళి నువ్వు అలా ఇదే మాట్లాడుతున్నారు అంటే ఆ అబ్బాయి ఇంత చేశాడా ఇంత అంటే వాళ్ళందరికి తెలుసు మా రిలేషన్ గురించి ఆ అబ్బాయి చేయంగానే నన్ను నీ లైఫ్ నువ్వు చూసుకోకుండా ఇలాంతా చేసావు రేపు పొద్దున్న ఎవరు వస్తారు ఎవరు చేసుకుంటారు ఈ మాటలు అన్నీ వస్తున్నాయి నాకు కష్టం అలా అసలు నేనేదో తప్పు చేసినట్టు తిరుగుతున్నా అక్కడ తింటున్నావా అసలు ఫుడ్ అసలు సరిగ్గా తినట్లేదు నిద్ర పట్టట్లేదు నా ఫ్యామిలీ నా గురించి చాలా సపోర్ట్ అవుతున్నారు అక్క అంత ఇష్టపడ్డా టామ్ని ఇప్పుడు టూ ఛానల్స్ లో రిలీజ్ అయిన తర్వాత టామ్ నుంచి ఏదైనా కాల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు నేను నీకు మొత్తం చెప్తా అన్ని చెప్తాను అక్షయ గురించి టామ్ ఉన్నవన్నీ రసులు చెప్తున్నాడు అన్ని నీకు చెప్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నాకేం అవసరం ఇప్పుడు చెప్పడానికి నేను ఎన్నిసార్లు అడుక్కున్నా ఎన్నిసార్లు వెళ్ళాను ఎన్నిసార్లు వాళ్ళని ఫోన్లు చేసి అడుక్కున్నాను వాళ్ళు రసులు గట్టి గట్టిగా మాట్లాడి పెట్టేసేయడము ఫోన్స్ నేను ఏదైనా మాట్లాడితే కూడా కట్ చేసేయడము వాడినే అడిగి వాడినే తెలుసుకో వాడితోనే మాట్లాడుకో అని చెప్పడం నేను ఇవన్నీ చూసి ఇప్పుడు ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో బయట పెట్టానని వస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను టామ్ గురించి అని నాకు ఇప్పుడు ఎందుకు ముందు చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తాను నేను అని నేను అసలు మాట్లాడలే రెస్పాండ్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలేదు కానీ కొన్ని కమెంట్స్ ఎలా ఉన్నాయంటే కొంతమందికి ఇప్పుడు నా వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు వాళ్ళ అకౌంట్లో వెళ్ళి వాళ్ళకి బ్యాడ్ గా కమెంట్స్ చేస్తున్నారు నాకు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ లో హెల్ప్ చేశారో వాళ్ళు రాయ్కి రాయ్ కి బ్యాడ్గా పెడుతున్నారు దేవికకి బ్యాడ్ గా పెడుతున్నారు దేవికా స్టార్టింగ్ లో చెప్పింది కానీ ఆ చెప్పినప్పుడు నేను వినే స్టేజ్ లో లేను కదా టామ్ టామ్ ఏజ్ చెప్తే అదే ఇంకా ఆ అబ్బాయి మాట వినాలి కాబట్టి ఆ అబ్బాయినే అడిగాను ఆ అబ్బాయి గురించే తెలుసుకున్నాను సో ఆ అమ్మాయికి నేను చెప్తున్న వీళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వాళ్ళకి ఏది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు నాకు నేను వాళ్ళతో కూడా కాంటాక్ట్ ఏం అవ్వలేదు అండ్ ఇంకోటి జాను అనేసి ఉన్నారు వెంకీ జాను వాళ్ళ అకౌంట్స్ కూడా మీరు రియాక్ట్ అవ్వండి పింకీ టామ్ గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని మెసేజెస్ చేస్తున్నారంట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు కానీ వాళ్ళు వెంకీ అదే జాను వాళ్ళు నేను హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేస్తారు ఆమె అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది జాను అనే అక్క అక్క సపోర్ట్ ఉంటది ఇప్పుడు నేను హెల్ప్ కావాలన్నా అక్క కంపల్సరీ చేస్తుంది నాకు కానీ వాళ్ళకు కూడా బ్యాడ్ గా పెట్టడం మీరు ఆలోచించరా ఎలా సపోర్ట్ చేయరా అని మాట్లాడుతున్నారంట వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి